ఈ సీతాఫలక ఆకులు ఎందుకో సీతాఫలకాలు కావాలి కానీ సీతాఫలక ఆకులు పెడతాడు దేవునికి ఏమైంది సీతాఫలకాయలు ఎమ్మంటే తేనేనేలే గా ఆకు దంపుతాను ఆగో సీతాఫలకాయలు ఎమ్మనమానే సీతాఫలకాయ ఆకులు ఎమ్మన్నట్టు నాకినే పడ్డది అందుకనే నేను ఆకులు దంపుతానా ఓ దేవుడా నాకు సీతాఫలకాయలు అని చెప్పలే ఏం చెప్పలే ఓటి చెప్తే ఓటి వింటావు అవును ఇంతకు నువ్వు స్నానం చేసినవా మళ్ళీ స్నానం చేసినవని అడుగుతావు పొద్దున స్నానం పాత్రలో స్నానం చేస్తా అంటే ఏమైంది ఏమైంది అని విలువలేదా అప్పుడు నేను స్నానమే చేస్తానా దొడ్డిపోతాను అనుకున్నావా అనే ఇవో స్నానం చేసి కొత్త లుంగి కట్టుకుంటే లుంగి అయినా కనబడతలేదా నీకు స్నానం చేసినట్టు పండుగ పూట నేను పొద్దునే స్నానం చేస్తా పండుగ పూట ఏదైనా పని అసరగా అమ్మంటే పుత్తికిందే ఉతుకుతావు తొందరగా తెంపుకొని తీసుకురా ఆ తీసుకో తప్ప పండుగ పూట ఏదైనా పని చెప్తావు ఇంటి నిండా నాకే పని ఈ పనులన్నీ వేయాలే మళ్ళీ ప్రతి ఒక్క పని చెప్తావు పుత్తుకుడు పుత్తుకుడు అంటావు ఏమేమో ఈ సీతాఫలకాయలు నేనే లేవు ఎక్కడ చెట్టుకి అన్ని ఏం సీతాఫలకాయలు ఉంటాయి కోతలు అన్ని తిన్నట్టున్నాయి అయ్యో నేను మర్చిపోయినా దేవుని వట్క రావాలి మామిడి ఆకులు అవ్వటి ఓటి అన్ని ఎదుర్కొని రా ఏది మర్చిపోకు చెప్పింది అట్లా పని 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 అని చెప్తా అంటే కూడా ఏదో ఒకటి నువ్వు తానం చేయమంటే శ్రేష్టోని వా లేకపోతే దేవుని పూజ దగ్గరికి వచ్చి మొక్కటోని వా ఏం దేవుని చెప్తా నీకేందిరా దేవుని వేసుకున్నాడు కాదురా ఏమన్నా అంటే దేవుణ్ణి వేసుకున్నాడు ముక్క కోరుకుడు ఇది ఒకటే తెలుసు నీకు వినాయకుడిని పెడతానం వినాయకుడినే పెట్టాలి ఈరోజు వినాయక చవితి కాబట్టి పో స్నానం చేసి నీ పలక పుస్తకాలు అవన్నీ తీసుకురాపో దేవుని దగ్గర పెట్టి పూజ చేద్దాం మీ డాడీ వినాయకుడిని పట్టుకొస్తాడు ఇప్పుడు పని చేయమంటేనే పుత్తుకుతాడు మీ అయ్యా ఇక తెమ్మను పెద్ద వినాయకుడినే తెమ్మను ఏమైంది బుజ్జి ఇంకా తానం చేయలేదా మంట మండుతలేదా ఏది అయ్యో పొయ్యిలో అగ్గే లేదు కాదు బుజ్జి ఇంకెక్కడ మంట మండుతుంది నువ్వు ఊతే బూది ముఖం మీద పడు తప్పితే ఏం మంట మండది ఏం మండది అగ్గి పెట్టాలనే తెలివి కూడా లేదానే అయ్యో అయ్యో అగ్గి పుల్లేసి మర్చిపోయినావు నీకత మంచినే ఉన్నది పొద్దరు కాళ్ళ నుంచి నీళ్లు మసలీ మసలీ ఉన్నాయి నువ్వేమో తానం చేస్తానని అంబటాల దాకా పంటావు ఆ అన్నయ్యనేమో తానం చేయరా అంటే ఎక్కడనో ఆడుకుంటా తిరుగుతాడు ఇక మీ అయ్యనేమో పండగ ఉన్నది పొద్దుగా లేచి తానం చేసి మామిడాకులు తీసుకురా సీతాఫలం తీసుకురా పందిరి కట్టు వినాయకుని తీసుకురా అంటే ఎక్కడనో పుతుక్కుంటా చేరుతాడు మంచిగా ఉన్నది ముగ్గురికి ముగ్గురు పండగ పూట ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు నేను వద్దాను నానే నీ నోటంటే నువ్వు ఓటంటావు ఏమో అంత ఆగం ఆగం ఉన్నది మీరు ఒకటి చెప్తే ఒకటి చెప్తారు అయితేమైతే కానీ పోయి మీ బాపు నువ్వు వినాయకుని తొందరగా తెమ్మని పో పూజ చేసుకోవాలి అందరు పూజలు అయిపోతానే అందరు తాలకల పాశం తింటారు మనం ఒక్కలనే ఉన్నాం గిట్లా ఇదివరకు దాకా తానాలు చేయకుండా జపాలు చేయకుండా పూజ చేయకుండా పో పో మీ అయ్య దగ్గర పోయి తొందర రమ్మను రమ్మంట మా డాడీని పెద్ద వినాయకుడు రమ్మంట ఇక్కడే ఉన్నారా ఏంటిది గిట్ల వచ్చినావు గిట్ల వచ్చిన ఏంటిది నేనారా నేను ఏం చెప్తానంటే ఇక వినాయకుడికి అన్ని మామిడికాయలు పెడతాను సీతాఫలకాయలు పెడతాను అన్ని పెడతానం కదా అయితే ఇంకోటి వినాయకుడి ముందట ఎలక పిల్లి ఉంటుంది ఆ ఎలక పిల్ల కోసం ఇక్కడ ఉన్నదా అని ఎత్తుకుతానా నాకే దేవుని ముందర పెడదామంటే ఒక్క ఎలుక పిల్ల దొరుకుతుంది పెట్టుకొని నీకే నుంచి తేవాలరా ఇక్కడ ఎలుక పిల్లలు ఏడుంటాయి మరి ఏంటిది ఇక్కడేం చేస్తాను ముగ్గురు రకం ఇక్కడ ఏరారు కదా ఏం చేస్తాను ఆ గడిలో ఏరి ఏం చేస్తానా ఉట్టి పిచ్చిదాన్ని తయారైనమేమే నీకేం తెలుస్తుంది ఇప్పుడు చింతపలకాయలు మంచిగా తెంపి పెడతాను స్వచ్ఛమైనవి ఇంకా మామిడి ఆకులు పెడతాను అన్ని మంచిగా దర్వాజలు కట్టుకుంటావు దేవుని ముందర ఎలకద్దా ఎలుక పిల్లి ఉంటే దేవుని వాహనం ఎలుక వాహనం ఎక్కి పోతాం అని చెప్పి మనం పద్యాలు వాడుకుంటాం కదా అందుకోసమని ఎలుకను పెట్టుకద్దామని ఎత్తుకుతానా ఎలకద్దా దేవుని ముందర ఉండద్దా
ఏ పిచ్చదాన్ని తారనమే ఇక్కడ పోషిని నీ తెలివి పాడగాను ఎల్కందేచి వినాయకుని ముంగడ పెడితే ఎల్క మీద ఎక్కి వినాయకుడు వెళ్ళిపోడా మన ఇంటి ముంగడికి వెళ్ళి మన ఇంట్లో ఉంచుకోవాలి 11 రోజులు ఏం తెలివయ్యనిది అయ్యో మరి ఎట్లనే ఇది కూడా నిజమే మరి ఎల్క అద్దంటవా ఎల్కని పెట్టొద్దా మనం ఇక పిండితో చేసిన ఎల్కను పెడితే దేవుడు అక్కడనే ఉంటాడు మన ఎందునే ఉండి మనకు వరాలు ఇస్తాడు ఏం నిజంగానే ఎల్కను తెచ్చిపెట్టినాము అంటే వినాయకుడు ఆయన వెళ్ళిపోతాడు మన ఇంట్లోకి ఉంటాడు ఏముండదు సరే పాటు మరి ఇక ఎల్కద్దుతి ఆ మామిడాకులు ఆడ దంపి పెట్టినా సిద్ధపల్లికి అలా ఒక 5-6 దొరికి అవి అవి పెట్టుకో ఇంతలో పెట్టు నేను పోయి దేవుని పట్టుకత్తిగా ఇగో డాడీ పెద్ద వినాయకుడిదే మస్తు పెద్ద ఉండాలి అండి పెద్ద వినాయకుడి तर जल मुक्जी मल्लावाले చిన్నదో పెద్దదో ఏదో ఒకటి పట్టుకొస్తాడు మీ అయ్య గాని నువ్వు ఇంకా తాళం చేయలేదా అనే నీళ్ళు మసిలి పోతానే పో తాళం చేయపో అయ్యో నేను మర్చిపోయా అక్క నిన్ను తాళం పెట్టదా చేయపోలి ఇష్టం వచ్చినట్టు నీళ్ళు వారవేయకండి అసలైన అల్ల 2 రోజుల కోసారి వస్తది తొందర చేసి బయటికి వెళ్ళుండి ఆ ఓకే మమ్మీ నీళ్ళు వారవేయ ఏమిన్ మమ్మీ డాడీ ఇంకా అత్తలేడు అసలు अरे వినాయకుని పెట్టినా పరమన్నం వండినా బత్తల కూర అయినా ఉండ్రాలు పెట్టినా అన్ని పెట్టి దేవుడాన్ని మొక్కినా ఆయనతో ఒక పొద్దు తుడిచినా ఎంత పెద్ద వినాయకుని పెట్టినావు ఏదో నా దోషిన కాడికి 100 రూపాయలు పెట్టి తెచ్చినా పెట్టినా గంతే ఇక దేవుని భక్తి పూలు పెట్టే కాడ పత్తులు పెట్టినా దండం పెట్టినా గంతే ఓ మా డాడీ అయితే పెద్ద వినాయకుడు తత్తాడు నీకేమొచ్చిందో వినాయకుడు మీ డాడీ పెద్ద వినాయకుని తెచ్చుకొని ఏమైనా తెచ్చుకోర్రి నాకు దోచిన కాడికి నేను తెచ్చుకున్నా నాకు చిన్న శక్తితోటి నేను చిన్న పెట్టుకున్నా అంతే ఆ సరే ఇంకా అందరు చెప్పాలి పోతాను పెద్ద వినాయకుని తెస్తాను అని వీళ్ళ డాడీ మమ్మీ చెప్పవచ్చు తోలవచ్చు చెప్పువాని అయితే అది దోచిన కాడికి నేను తెచ్చి పెట్టుకున్నా మరి ఏం చేస్తాం దేవుని బతి ఏం చేస్తాన్నా ఎవరు అయ్యో మేమే రాహు మామా అయ్యో మేమే రామ మామా మీరా ఏంది గిట్ మొగన వచ్చారు మీరు వినాయకుని పెట్టి లా రాహుల్ మామా ఆ పెట్టినాం మన గల్లీలో పెద్ద వినాయకుని పెట్టినాం మా ఇంట్లో వా మీకన్నా పెద్ద చేస్తాడు మా డాడీ ఇప్పుడు దేవడానికి వెయ్యండు అవునా ఎంత పెద్ద చేస్తాడు ఓ పెద్ద ఉంటాయి ఎల్లుకంత మస్తు పెద్ద ఉంటాయి అవునా బో నయమే నేను కూడా రోజే చక్కనే ముక్తిగా ఆ రోజు రావమ్మా ఈ అక్క నువ్వు ఎట్టి సారా అక్కడ ఎప్పుడు నువ్వు ఎట్టి సారా ఇక్కడ అత్తా ఆ సరే సరే నేను ఎట్టి సైడ్ పోతా చెప్తా నువ్వు ఆ సైడ్ పోతా చెప్పు బాయ్ అరే పొద్దేమో వాయే అన్ని పనులు అయిపోయాయి ఈయననేమో ఇంకా అత్తలేడు ఈ పిల్లలు కూడా అందరికి చెప్పొత్తామని పోయినరు అటే పోయినరు మీకేదన్నా కొంటే ఎక్కడ ఉబ్బాగది అందరికి చెప్పచ్చు రైగా చెప్పచ్చినాం మమ్మీ ఎందుకంటే పెద్ద వినాయకుడు కదా మరి మీరు పెద్ద వినాయకుడు అన్న వాళ్ళే మీ బాపుకు టాక్టర్ దొరుకుతుందో లేదో మరి ఇక లారే మాట్లాడుకొని వేసుకొస్తాను కావచ్చు వినాయకుడిని కావచ్చు మమ్మీ ఓ డాడీ తండు ఇదిగో తండు
నువ్వెక్కడ పిచ్చిదానివే దేవుని ఎత్తుకెళ్తాంటే చెప్పులు చెప్పులు ఉంటాయనే చెప్పులు ఉంచుకోవద్దు కదా ఏంది లారీలో తీసుకొస్తలేవా దేవుణ్ణి నువ్వు లారీలో ట్రాక్టర్లో తీసుకొస్తానో కావచ్చని అనుకుంటానా లారీలో ట్రాక్టర్లు ఎక్కడదే లారీలో ట్రాక్టర్లో తీసుకొస్తానా ఓ దేవునికి పటం చూస్తే ఓ బొమ్మను చూస్తే ఓ రేటు అడ్డి అగ్గి మడతానే రేట్లు ఒక్కొక్కటి 10,000 అట 20,000 అట 30,000 అట అది ఏ పాట ఎత్తలేదు గింత గింత దానికే 10,000 అంటాలు 15,000 అంటాలు గత మనం దూదామా నేను ఏదో 200 ఉంటుంది కావచ్చు 400 అయితే పట్టుకొద్దామో ట్రాక్టర్ 200లో మాట్లాడుకొని పట్టుకొద్దామా అని అనుకున్నా అబ్బో ఒక్క దేవుని దేవాలంటే 20,000 అవుతుంది అందుకని ఇగో 200 రూపాయలు పెట్టి ఈ దేవుని పట్టుకొచ్చిన ఇక ఏమవుతుంది చిన్నదైతే పెద్ద అయితే దేనిలోనే దేవుడేనే అయ్యో పిల్లగాండు ఒకటే ఆశలు పెట్టుకున్నారు కాదయ్యా వాళ్ళు ఇంత వినాయకుడిని తెస్తాడు అంత వినాయకుడిని తెస్తారని ఊరంతా చెప్పుకున్నారు వాళ్ళ దోస్తులకి చెప్పచ్చారు ఇటు పక్కలకు ఆ పక్కలకి అందరికీ చెప్పారు వినాయకుడిని తెస్తాడు మా డాడీ పెద్దగా పెడతాడు అందరు ఇక్కడికే రండి ఇక్కడనే పూజ చేసుకుందామని ఓ ఏతులు చెప్పచ్చారు అందరికీ ఏం కత్తి వాళ్ళకి ఏదో ఒకటి నేను చెప్పి నచ్చ చెప్తా కానీ నాడు పూజ ఏడుదాకా వచ్చింది నాడు దేవుని పెట్టాలి నాడు నేను ఏదో ఒకటి చెప్తా పాటు ఏమో నువ్వు అన్ని గిట్లనే చేస్తావు పాపం పొలగాళ్ళు ఎంత బాధపడతారు ఏమో బుజ్జి పెద్ద వినాయకుడు ఏదంటే ఏం చెప్పాలరా ఇగో నేను తెత్తరాని వేయినా తెత్తరాని వేయడం వల్లే పెద్ద వినాయకుని కొన్నా కొన్నాక దేవుడాకి ఇంత పెద్దగుండి నేను ఎత్తుకపోవాలి తండ్రి నన్ను ఎత్తి మీద ఎట్లా అన్న వల్ల సరే బిడ్డ నేను చిన్నగా అయితే అని ఒక గిట్ల చిన్నగా అయింది దేవుడు గట్లా అవునరా బుజ్జి దేవుడు చిన్నగంటే చిన్నగా అవుతాడు పెద్దగంటే పెద్దగా అవుతాడు గట్లా గట్లా ఉంటుంది రామే ఇంట్లో పెడదాంతా గానే ఉంటావు అత్తానా అన్ని తయారై ఉన్నాయి పూజకి ఉండ్రాలు తుమ్మికూర పాయసం అన్ని తయారై ఉన్నాయి నువ్వు వినాయకుని తెచ్చుడు ఆలస్యం పా పూజ చేద్దాం పా రాంద్ర పోరగండి పూజ చేద్దాం ఇక పెట్టే ఆడ మంచిగా పూజ చేయి మంచిగా అన్ని పూజ చేయి పూజ చేయి పూజ చేస్తారా అని చేయి బుజ్జి పోరా ఇగో డాడీ నా ఫ్రెండ్స్ వస్తారు వినాయకుడిని తొందరకి పెద్ద దేవుడు ఇప్పుడు పెద్దగా మండి ఇప్పుడు ఎట్లయితాడు ఇప్పుడు కాడు ఇగో తేంగా చిన్నగా అవుతారు కానీ మళ్ళీ ఇగో తెచ్చినాక 9 రోజుల తర్వాత పెద్దగా అవుతా అని చెప్పిండు ఇప్పుడే కాడట మళ్ళీ ఎందుకంటే మనకు దర్వాజ లోపల తీసుకుపోయినాం కదా మళ్ళీ బయటికి తీసుకురారాదు మనకి పెద్దగా అయితే అందుకని ఇంట్లో తీసుకుపోయినాం కదా అందుకని ఇప్పుడు పెద్ద కాదు పెద్ద కారాదు దేవునికి పెద్దకైతే మళ్ళీ బయటకు ఎట్లా అతను రారాదు అందుకని చెప్పే ఇక మళ్ళీ తీసుకువేయడాక చెరువు దగ్గర పోయినాక పెద్ద చేసి అక్కడ వేద్దాం ఓకేనా ఇవి అప్పటిదాకా పూజ చేద్దాం ఏం చెప్తావు బుజ్జి కదే నేను చెప్పిందే చెప్పు వినాయకుడు పెద్దగా ఉండే ఎత్తుకొచ్చు ఇబ్బంది అవుతుంది అని చిన్నగా అయ్యిండు అని చెప్పు వాళ్ళే వింటారు చిన్న వినాయకుడు పెద్ద వినాయకుడు ఏందే బుజ్జి చిన్న వినాయకుడైనా దేవుడు ఉంటాడు పెద్ద వినాయకుడైనా దేవుడు ఉంటాడు చిన్న వినాయకుడు అయితే దేవుడు ఏం పారిపోడు పెద్ద వినాయకుడు అయితే దేవే మురికిరాడు మనం కొలిసిన దాంట్లో ఉంటుంది దేవుని మంచి గొలువు మంచి చదువు రావాలని మొక్కు కానీ చిన్న వినాయకుడిని పెడితే ఇట్లా పెద్ద వినాయకుడిని పెడితే అట్లానే ఉండదు బుజ్జి అవునా మమ్మీ అవునే బుజ్జి ఇంకా ఈ చిన్న వినాయకుడు పెద్ద వినాయకుడు అని ఏం ఉండదు బుజ్జి ఇప్పుడంటే ఈ కలర్ విగ్రహాలు తెస్తాను కానీ అప్పుడు కుమ్మరోళ్ళ దగ్గరికి పోయి స్వచ్ఛమైన మట్టి తీసుకొచ్చి చిన్నగా విగ్రహం చేసి అదే దేవుని ఇంట్లో పెట్టుకొని పూజ చేసేదే ఈ కలర్ విగ్రహాలు చేయొద్దు ఇవి మంచిగా కుమ్మరోళ్ళ దగ్గరికి పోయి మట్టి విగ్రహమే వేసుకొని పూజించుకోవాలి అవునా మమ్మీ ఇప్పుడు మా ఫ్రెండ్స్కి చెప్పొచ్చిన ఎట్లా మరి ఎట్లా మరి అంటే మీ బాబు చెప్పినట్టే చెప్పు మా బాబుకు మోసకచ్చుడు కట్టమైంది చిన్నగా వినాయకుడు అంటే వినాయకుడు చిన్నగా అయింది అని చెప్పు సరేనా సరే అట్లనే చెప్పాలి ఏం దేవుని తెత్తాలో అయ్యో చెప్పరాదు మమ్మీ ఏం దేవుని తెత్తాలో అవునా మమ్మీ అవునా మమ్మీ అడి చూసుకుంటా మమ్మీ చూసుకుని చెప్పు అవునా మమ్మీ అవునా మమ్మీ అట్లే చూసు అవునా మమ్మీ పెద్ద వినాయకుడు అవునా మమ్మీ చెలే మమ్మీ చెలే ఈ మంట వండుతలేదు మళ్ళా ఏంగా మంచి కాన్ఫిడెన్స్ హ్యాపీగా ఏంగా మంచి హ్యాపీగా
చేయలే మమ్మీ చేయలే ఈ మంట మండుతలేదు తాను చేయ నా సపరేగా మంచి తాను చేయ నా సపరేగా ఊకో అన్న ఏంటి ఇగో కన్ని చెప్తానా ఏంటి ఎల్క పిల్లనా నాకు ఒకటి ఇయ్యరా అంటే నిజమే తాను అవును డాడీ నిజమే అరే కన్నిగా అందరికి అబ్బద్దాము తమ్ముడు అనాలి అరే తమ్ముడు అదే తమ్ముడు పెద్ద పెద్ద అనాలి ఎంత పెద్ద వినాయకుని పెట్టినావు పెద్ద పెద్ద అనాలి ఆ సరే సరే ఇగో అరే ఆ సరే సరే నేను ఇట్ సైడ్ మొత్తం చెప్తాను వాట్ సైడ్ మొత్తం చెప్పురా వినాయకుడు వచ్చిన డాడీ డాడీ వినాయకుడు వచ్చిన డాడీ ఇంత చిన్న వినాయకుడు ఏంది అమ్మో గంట కొరం చెప్తారా।